గ్రామానికి ఫండ్ ఇస్తా అని చెప్పిండ్రు. తర్వాత మళ్ళీ ఇయ్యలేదు. మళ్ళీ నేను సమస్య గురించి రావడం జరిగింది. గ్రామాభివృద్ధి కార్యక్రమాల కొరకు మాకు ఫండ్ ఇస్తలేడు అని నేను సోషల్ మీడియా ముందు మాట్లాడిన. అయితే ఇప్పుడు ఇచ్చిర్రు మరి. దానికి గ్రామ అభివృద్ధి కార్యక్రమాల కొరకు యాజ్ ఏ ప్రోటోకాల్ ప్రకారంగా నేను సర్పంచ్ని కాబట్టి ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ బాధ్యత నాకుంది. వ్యక్తిగతానికి రాజకీయాలకు సంబంధం లేదు. వ్యక్తిగతం వ్యక్తిగతమే, రాజకీయం రాజకీయమే. ఎందుకంటే 100% గ్రామానికి కూడా నేను న్యాయం చేయాలి కాబట్టి గ్రామంలో ఉన్న కొన్ని పనులు చేయాలి కాబట్టి 25 లక్షల ఫండ్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ నేను 25 లక్షలు ఎక్కడైనా అప్పు తీసుకొచ్చి పని చేసిన తర్వాత నాకు డబ్బులు వస్తాయి. ఫస్టే నాకు 25 లక్షల రూపాయలు రావు నాకు. ఎందుకంటే ఇది కూడా నేను మీడియా ముందు చెప్పడం జరిగింది. నేను పర్సనల్గా తీసుకుంటలేను, గ్రామ అభివృద్ధి కార్యక్రమాల కొరకు తీసుకుంటున్నా. గ్రామంలో జరిగే పనుల కోసం మాత్రమే నేను తీసుకుంటున్నా ఈ యొక్క ఫండ్ కాబట్టి. మరి గ్రామ అభివృద్ధి కార్యక్రమాల కొరకు మరి ఎన్ని రోజులు కూడా నాకు సహకరించలేదు. ఇప్పుడు సహకరించినందుకు డాక్టర్ తాటికొండ రాజయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను. ఇప్పటి నుండి అభివృద్ధి కార్యక్రమాల కొరకు నేను నా ఎంతవరకు నేను చేయగలిగితే అంతవరకు చేయడానికి సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా మీ సోషల్ మీడియా ద్వారా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. పర్సనల్ జరిగేటి పర్సనల్గా జరుగుతూనే ఉంటాయి. ఇది రాజకీయం కాబట్టి రాజకీయంగా ఉంటుంది. నేషనల్ ఉమెన్స్ కమిషనర్ ద్వారా నేను కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ దారి అదే, ఈ దారి ఇదే, దీనికి దానికి సంబంధం లేదు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల కొరకు ఇచ్చిన డబ్బులకును, నా వ్యక్తిగత సంబంధంలో ఉన్న నాకున్న సమస్యలకును దానికి దీనికి సంబంధం లేదు. దాని దారి దాందే, దీని దారి దీందే. ఎందుకంటే యాజ్ అ ప్రోటోకాల్ ప్రకారంగా నేను ఈ పని చేయాలి కాబట్టి నేను తీసుకోవాలి. తీసుకోవడం నా ధర్మం, నా బాధ్యత. అదేవిధంగా మీ సోషల్ మీడియా అందరి ముందు కూడా నేను ఒక ముచ్చట చెప్పాల్సింది ఒకటి ఉంది. అదేంటిదంటే, నా భర్త 7 లక్షల రూపాయలు నాకు తెలియకుండా వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చిండు. అదే 7 లక్షలు మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. అదే మీ సోషల్ మీడియా ద్వారా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను ఆస్తులు అమ్ముకొని నా 5 తులాల బంగారం తాకట్టు పెట్టుకొని నేను గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా అక్రమంగా అవినీతిగా ఏ ఒక్క రూపాయి కూడా నేను ఎక్కడి నుంచి కూడా తీసుకోలేదు. మీడియా ముందు అందరి ముందు చెప్తున్నా, నా ఇంట్లో నేను సంపాదించిన ఆస్తులు అమ్ముకొని నా ఒంట్లో రక్తం ఉన్నంత వరకు నేను ప్రతి ఒక్కరి దగ్గర, నా భర్తే కానీ నేనే కానీ, అప్పు తీసుకొచ్చి నా బంగారం తాకట్టు పెట్టుకొని నేను ఇంతవరకు నేను గ్రామాభివృద్ధి కార్యక్రమాల కొరకు నేను చేసిననే తప్ప ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా 1 రూపాయి లంచమో, అవినీతిగా నేను ఎక్కడైనా 1 రూపాయి తీసుకున్నదంటూ నా జీవితంలో లేదు. కాబట్టి దయచేసి మీ అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. మీకు తెలియచేయాల్సిన అవసరం నాకు చాలా ఉంది. కాబట్టి ఆ 7 లక్షల రూపాయలు కూడా తిరిగి వాళ్ళకి ఇవ్వడానికి సోషల్ మీడియా ముందు నా హస్బెండ్ మీ అందరి దగ్గర కూడా ఒప్పుకోవాలి. ఎప్పుడు కూడా నా ఒంట్లో ఊపిరున్నంత వరకు నిజాయితీగా బ్రతకడానికే నేను ప్రయత్నిస్తా. నా పిల్లల జీవితాలు కూడా, భవిష్యత్తులు కూడా నిజాయితీగానే ముందుకెళ్ళాలి తప్ప ఎక్కడ కూడా అవమానంతో నేను ఒక బిడ్డను కన్నాను అంటే, నేను నా మా అమ్మ ఎక్కడ ఏ తప్పు చేయలేదు, నీతిగా ఉంది అనే ఒక నా పిల్లలు గర్వంగా, నన్ను కన్న తల్లిదండ్రులు గర్వంగా, అదేవిధంగా నన్ను తోడబుట్టిన వాళ్ళు, అదేవిధంగా నన్ను చేసుకున్న భర్త కూడా నా గురించి గర్వంగా చెప్పుకునేలాగా బ్రతకాలనుకుంటున్నాను. కాబట్టి ఇక మీదట కూడా నా మీద పడ్డ నిందలు, మచ్చలు, మరకలు అన్నీ పోవాలనే నేను సోషల్ మీడియా ముందు రావడం జరిగింది. కేవలం గ్రామ అభివృద్ధి కార్యక్రమాల కొరకే నేను డబ్బులు తీసుకున్నా తప్ప పర్సనల్గా నేను తీసుకున్నవి కాదు, తీసుకోవట్లేదు కూడా.
నాకు తెలియకుండా తీసుకొచ్చిన ఆ 7 లక్షల రూపాయలు కూడా మీ సోషల్ మీడియా అందరి ముందు నా భర్త ఇస్తాడు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ఇయ్యడానికి కూడా తను టైం పెడతాడు ఆ దానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను సో ఇంతవరకు కూడా నాకు సహకరించి అడుగడుగున నాకు తోబుట్టులాగా నాకు మీరంతా రక్త సంబంధులలాగా అడుగడుగున నన్ను కాపాడుతున్న సోషల్ మీడియా అందరికి అదే విధంగా నా గురించి నన్ను అభినందించి నా గురించి పాజిటివగా ఆలోచించిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ